ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం మహిళల రక్షణ కోసం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన దిశ యాప్ను ప్రతి ఒక్క మహిళ వినియోగించుకోవాలని ఎర్రగొండపాలెం సర్కిల్ ఇన్స్పెక్టర్ దేవ ప్రభాకర్ తెలియజేశారు. ఈ సందర్భంగా ఎర్రగొండపాలెం సర్కిల్ పరిధిలోని పుల్లల చెరువు, ఎర్రగొండపాలెం, త్రిపురాంతకం పెద్ద ధోరణాలలో దిశ యాప్ డౌన్లోడ్ పై మహిళలకు అవగాహన కల్పించారు. పెద్ద ధోరణాలలోని నట్రా సర్కిల్లో పలువురు మహిళలకు మరియు బాలబాలికలకు దిశ యాప్ పై అవగాహన కల్పించి దిశ యాప్ ను ఇన్స్టాల్ చేయడం జరిగిందని సిఐ ప్రభాకర్ తెలియజేశారు. ఆపద సమయంలో, విపత్కర పరిస్థితుల్లో మహిళలు ఆపదలో ఉన్న సమయంలో ఈ దిశ యాప్ ను ఇన్స్టాల్ చేసుకున్నట్లయితే దానిలో ఎస్ఓఎస్ అని ఉంటుంది. ఆ యొక్క పదాన్ని నొక్కగానే వాళ్లు ఉన్న లొకేషన్ పోలీస్ కంట్రోల్ రూమ్ కు చేరుతుంది. వారు వెంటనే స్పందించి స్థానిక పోలీస్ స్టేషన్ కు సమాచారం అందిస్తారు. వెంటనే స్థానిక పోలీసులు లొకేషన్ కు వెళ్లి ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా మహిళలను కాపాడడం జరుగుతుంది. ఎంతో ఉపయోగకరమైన ఈ దిశ యాప్ పెద్ద డోర్నాల మండల ప్రజలు మీ వంతుగా ఈ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని మీ స్నేహితులకు, మీ బంధువులకు ఈ యాప్ ని డౌన్లోడ్ చేసుకోవాల్సిందిగా సిఐ దేవ ప్రభాకర్ తెలియజేశారు. మన రాష్ట్ర ప్రభుత్వము ప్రతిష్టాత్మకంగా తీసుకున్నటువంటి దిశ యాప్ డౌన్లోడ్ ప్రోగ్రాము కి మా జిల్లా ఎస్పీ గౌరవనీయ శ్రీ సిద్ధార్థ కౌశల్ ఐపీఎస్ గారు ఆదేశాల మేరకు మేము ఎర్రగొండపాలెం సర్కిల్లో, ఎర్రగొండపాలెము, పుల్లల చెరువు, త్రిపురాంతకము, ముఖ్యంగా దోర్నాల్లో ఈరోజు మాస్ దిశ యాప్ డౌన్లోడ్ ప్రోగ్రాము చేపడుతున్నాము. ఈ దిశ యాప్ మహిళలు, బాలబాలికలు ఖచ్చితంగా ప్రతి ఒక్క ఫ్యామిలీలో దీన్ని డౌన్లోడ్ చేసి పెట్టుకోవాలి. ఇది ఆపద సమయంలో, ఆపత్కాలంలో ఏదైనా వాళ్ళు రిస్క్లో ఉన్నప్పుడు ఈ దిశ యాప్ వాళ్ళకి ఇన్స్టాల్ చేసి పెట్టుకున్నట్లయితే జస్ట్ దాన్ని ఆ యాప్ మీద ఎస్ఓఎస్ అని ఉంటుంది, దాన్ని ప్రెస్ చేస్తే చాలు, వాళ్ళు ఉన్నటువంటి లైవ్ లొకేషను, వాళ్ళ నెంబరు కంట్రోల్ రూమ్కి వెళ్తుంది. కంట్రోల్ రూమ్ నుంచి వాళ్ళు ఉన్నటువంటి ఆ లొకేషన్ ఉన్నటువంటి స్థానిక పోలీస్ స్టేషన్కి సమాచారము వస్తుంది. ఆ సమాచారాన్ని తీసుకొని ఆ స్థానిక పోలీస్ స్టేషన్ నుంచి పోలీసు ఇమ్మీడియట్గా ఆ యొక్క స్పాట్కి వెళ్తారు. వెళ్ళి వాళ్ళు ఎవరైతే కాల్ చేశారో వాళ్ళ రెస్క్యూకి అటెండ్ అవుతారు. దీనివల్ల ఏంటంటే మనకు ఏ ప్రాబ్లం ఉన్నా కానీ ఇమ్మీడియట్గా లైవ్ లొకేషన్లోకి మనము రెస్క్యూ టీమ్స్ వెళ్తాయి, వెళ్ళి వాళ్ళని కాపాడతారు. కాబట్టి ఖచ్చితంగా దోర్నాల మండల ప్రజలకు ముఖ్యంగా నేను చెప్పేది ఏంటంటే ప్రతి ఒక్క ఇంటిలో కూడా ఈ దిశ యాప్ని ప్లేస్టోర్కి వెళ్ళి ఈ దిశ యాప్ని డౌన్లోడ్ చేసుకొని వాళ్ళ ఫోన్లో ఉండేటట్టు చూసుకోవాలి. వాళ్ళే కాకుండా వాళ్ళ ఫ్రెండ్స్కి, బంధువులకి ప్రతి ఒక్కరు కూడా చెప్పి దీన్ని డౌన్లోడ్ చేసుకోవాలని చెప్పి కోరుతున్నాం. మేము ఈ రోజున మండలంలో మా పోలీస్ సిబ్బంది, అదేవిధంగా జిఎంఎస్కేలు, మహిళా పోలీసులు, వాలంటీర్ల సహకారం తీసుకొని ప్రతి ఏరియాకి, ప్రతి పంచాయతీ, ముఖ్యంగా ఈ దోర్నాల ప్రాపర్లో వీధుల్లో కూడా మేము సంచరిస్తూ దిశ యాప్ డౌన్లోడ్ చేసుకోవాలని చెప్పి అవేర్నెస్ ఇచ్చి ఎక్కువ దిశ యాప్స్ డౌన్లోడ్ అయ్యేటట్టు మేము చూస్తూ ఉన్నాము. మీ మీడియా మిత్రులు కూడా మాకు సహకరించి మీరు కూడా అవేర్నెస్ ఇచ్చి మీతో పాటు మీ యొక్క ఫ్రెండ్స్, మీ గ్రూప్స్, మీ యొక్క కస్టమర్స్ కూడా చెప్పి దిశ యాప్ను డౌన్లోడ్ చేయించాలని చెప్పి కోరుతా ఉన్నాను. థ్యాంక్ యూ.